కళాశాల నుంచి మహాశివ సందర్భంగా ఇక్కడ విచ్చేశారు. మరి ఈరోజు సుబ్బలింగేశ్వరం దర్శించుకొని మరి మనకు ఇక్కడ సమీపంగా వచ్చారు కాబట్టి వారికి ఈ యొక్క దేవాలయం తరఫున మరి మంచి మిత్రుడు మరి మన కార్పొరేటర్ రాజులపురంలో పోటీ చేసి కొద్ది తేడాతో మరి పెద్ద సంఖ్యలో ఓటు సాధించి కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజలలో ఉంటూ మరి మంచి పేరు తెచ్చుకున్న తమ్ముడు నర్సింగ్ కొడుకు మరి మా దేవాలయానికి వచ్చేసినందుకు అభినందన తెలుపుతూ వారికి వచ్చిన సన్మానం. Thank you.
ఆదిలి రవీందర్ గారి చేతుల మీదుగా. సరే గట్టిగా క్లాప్స్ అండి. కీర్తి చేతులు శ్రీ ఆదిలి నారాయణ గారు స్థాపించారండి. అలాగే మా యొక్క ఎట్ల రమేశన్న గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. కౌన్సిలర్ గోపి గారు వారి చేతుల మీద కూడా, కౌన్సిలర్ గోపి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి వారి చేతుల మీదుగా. చిన్నారులకు సత్కారం. వీరేష్ గారు వారి చేతుల మీదుగా. భవానీ నర్తనశాల కళాకారులకు చిరు సత్కారం. ఎట్ల రమేష్ అన్న గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. వారు కూడా మా ఆదిలి రవీందర్ గారు సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఎట్ల రమేష్ అన్న గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. దన్ను జ్ఞానేశ్వర్ గారికి కూడా సన్మానం. దయచేసి మీరు అందరూ కూర్చోవాలండి, నిలబడ్డ వాళ్ళందరూ కూడా. చిన్న వీరేశ గారికి కూడా సన్మానం అండి, గట్టిగా క్లాప్స్. రమేష్ గారికి కౌన్సిలర్ గోపి గారికి కూడా సన్మానం. కిష్టయ్య గారికి కూడా సన్మానం అండి. దయచేసి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. సన్మానం జరిగేటప్పుడు మళ్ళీ మళ్ళీ అడగడం కష్టం. మీరందరూ కంటిన్యూ క్లాప్స్ కొడితే బాగుంటుంది. ప్రభాకర్ గారు కూడా సన్మానం. దయచేసి పెద్దలందరూ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. రఘు గారికి ఆదిలి రవీందర్ గారి చేతుల మీద సత్కారం. నాగరాజు గారికి, లక్ష్మయ్య గారికి అందరు కూడా ఒకసారి గ్రూప్ ఫోటో దిగితే బాగుంటుంది. సో ఇంత మంచి కార్యక్రమం శ్రీ చెంబులింగేశ్వర స్వామి ఆశీస్సులతో అందరంగా వైభవంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎక్కువ టైం తీసుకోను తెలుసు. ఒక చిన్న ఆలయం, మరి ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది దృష్ట కీర్తి చేసిన ఆదిలి నారాయణ గారు ఈ యొక్క ఆలయాన్ని మరి భక్తులకు అనుగుణంగా ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. భక్తుల సంఖ్య పెరిగింది మరి కాబట్టి ఇక్కడ ఒక దేవాలయం ఉండాలని సంకల్పించుకొని మరి 5 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ గణేష ఉత్సవాలు కానీ అనేక రకమైన మహాశివరాత్రి ఉత్సవాలు కానీ అనేక రకమైన దైవ సంబంధిత కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ భక్తులు కానీ అక్కడ వాళ్ళు సూచనలు ఇచ్చే భక్తులు కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, బాగా
వస్తుంది ఇక్కడ అని చెప్పేసి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మేము మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన ధైర్యం, సార్ ఇక్కడ ఒక మంచి దేవాలయం నిర్మించారు మీ ఫాదరు, దాన్ని ఒక మంచి సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తారు, మా భక్తులకు మంచి పూజలు అందిస్తారు, భక్తులకు భగవంతుని కల్పించే అవకాశం ఇచ్చారని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకే, మీరు ఇచ్చిన స్ఫూర్తి మేరకే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు పెంచుతూ పోతున్నాము. మరి మీ అందరికి అప్పీల్ చేస్తున్నాం, ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క దేవాలయానికి ఖచ్చితంగా గాలి గోపురం ఉన్నది, ఇక్కడ హనుమాన్ దేవాలయం ఉంది, ఇక్కడ గోశాల ఉంది, అవసరమైతే భగవంతుని దయ ఉంటే ఇక్కడ రోజు నిత్య అన్నదానం కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని మరి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ నేను ఈ సభ వేదికగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా, మీరంతా కూడా భక్తులు వేలాదిగా పొద్దు నుంచి ఈ నిన్న నుంచి ఈ రోజు 3 గంటల నుంచి కూడా భక్తులు లైన్లో నిలబడి ఈ రోజు మధ్యాహ్నం 2 మట్టి మిట్ట మధ్యాహ్నం కూడా క్యూ తగ్గకుండా లైన్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా ఈ విధంగా భక్తులు వేలాది మంది ఈరోజు భక్తులను దర్శించుకోరు. మా యొక్క విన్నపం మీ ప్రజల సాక్షిగా, భక్తుల సాక్షిగా, మా స్థానిక కౌన్సిలర్లు, మా బీరం కూడా గ్రామ పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నమిస్తున్నాం. మనం ఇప్పుడైతే ఏదైతే కూర్చున్నామో ఈ ప్లేసు ఇది ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఈ దేవాలయాన్ని ఆడుకున్నది. ఆ ప్రభుత్వ చట్ట ప్రకారం అసైన్మెంట్ ల్యాండ్ అమ్మద్దు కొనద్దు, కానీ ఈ అసైన్మెంట్ ల్యాండ్ కొంతమంది కొనడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. మనం అప్పీల్ చేసినాం, మా గ్రామస్తులు చెప్పినాము ఈ అసైన్మెంట్ ల్యాండ్ అయ్యా దేవాలయానికి ఇవ్వండి, మీకు సంబంధించిన డబ్బులు ఏమన్నా ఇస్తామని చెప్పినాం, కానీ మూర్ఖంగా ఈ గుడి కాకుండా వేరే కమ్ముదామని చెప్పేసి ప్లాన్ చేశారు. కావద్దని ఆపినాము, ప్రభుత్వానికి అప్పీల్ పెట్టినాము, కలెక్టర్ పెట్టినాము, ఎంఆర్ఓ పెట్టినాము, అయ్యా ఇది ప్రభుత్వానికి కలుస్తుంది, మా యొక్క దేవాలయానికి కలుస్తుంది, ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, పక్కకు నాలా ఉంది, ఇక్కడ బఫర్జోన్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఇది వండి కాదు, మా దేవాలయానికి ఇవ్వండి, మేము ఇక్కడ ఒక గోశాల కట్టాము, నిత్య అన్నదానం స్టార్ట్ చేస్తాము, ఇక్కడ హనుమాన్ టెంపుల్ కడతాము, ఈ యొక్క ప్రాంతంలో ఒక ప్రసిద్ధమైన శంభులింగేశ్వరం దేవాలయము మరి ప్రసిద్ధంగా చెప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. మాకు అవకాశం ఏమంటే కావాలని కొంతమంది ఊరుకులు అడ్డు తగ్గుతున్నారు, ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకున్నాం, ఎంఆర్ఓకి అప్పీల్ పెట్టుకున్నాం, కలెక్టర్కి అప్పీల్ పెట్టుకున్నాం, అవసరమైతే గవర్నమెంట్ రేట్ చెల్లిస్తాం, మాకు ఈ దేవాలయానికి ఈ స్థలం కేటాయించమని చెప్పేసి ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకున్నాం, ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మరి మా యొక్క గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, అన్ని కులాలు అందరూ కూడా ఈ విషయంలో ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈ స్థలం ఖచ్చితంగా దేవస్థానం సంబంధించిందే, ఖచ్చితంగా మేమంతా సహకరిస్తామని చెప్పి మా గ్రామ పెద్దలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. నేను పర్సనల్గా సభా వేదిక శివదాస్ నాడు మీ అందరూ చెప్తున్నా, ఈ యొక్క స్థలం ఖచ్చితంగా దేవాలయానికి అయితే నా పర్సనల్గా నేను కట్టేది ఏమున్నది, ఇండ్లు కట్టేది ఉన్నది, పిల్లలు కట్టేది ఉన్నది, ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాము, దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, ఇక్కడ ఒక గోశాల చేస్తాము, నిత్యాన్నదానం చేస్తాము, హనుమాన్ టెంపుల్ చేస్తాము, దేవాలయాన్ని తప్పించి మిగతా దేన్ని కూడా వాడము. కాబట్టి మీ అందరి సహకారం ఉంటాయని చెప్పి నేను ఖచ్చితంగా చూస్తున్నా. ఒక్కసారి మీరందరు చేతులు ఎత్తి ఈ యొక్క స్థలం ఈ దేవాలయానికి చెందాలని చెప్పేసి ఒక్కసారి చేతులు ఎత్తి తప్పట్టుకోవడానికి చెప్తున్నాను. ధన్యవాదాలు. మహాశివరాత్రి భగవంతు సాక్షిగా మీ అందరు కూడా మద్దతు తెలిపారు. మరి యొక్క మా స్థానిక కౌన్సిలర్ బీరం కూడా ఇద్దరు రమేష్ గారు, మరి తమ్ముడు మంచి భక్తుడు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు, అనేక ప్రజలకు సేవ చేస్తుంటాడు. మరి ఈ విషయంలో మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాను, ఆశిస్తున్నాం. ఏదేమైనా ఇన్ని రాజకీయాలు అయినా ఎవరు అడ్డొచ్చినా మరి మాకు అందరిగా మీ అందరితో పాటు మా గ్రామ ప్రజలందరూ అండగా నిలబడితే ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం, శంభులింగేశ్వరుని అంకితం ఇస్తాం, మీ భక్తులకు అంకితం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మిత్రుడు ఇళ్ల రమేష్ గారిని మాట్లాడవలసిన కూర్చున్నాను. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భ్రమరంభ సహిత శంభులింగేశ్వర స్వామి ఆలయం, చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. ఈ వాస్తు కూడా ఇది ఈశాన్యం పెరిగుండడం, తూర్పున చెరువు, చాలా చక్కని వాస్తుపరంగా కూడా చాలా అంటే 800 సంవత్సరాలు మాకు కూడా తెలియదు, అతి పురాతనమైనటువంటి ఆలయం. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఈ శైవక్షేత్రాలు అనేటి 400 సంవత్సరాల క్రితం చోళులు చాళుక్యులు ఆ కాలం నుండి ఏర్పడ్డటువంటి, ఆ టైంలో ఎందరో ఋషులు ఎంతో నిష్ఠగా ఇట్లాంటి దేవాలయాలు ప్రాణప్రతిష్ఠ చేసి చాలా ఒక మంచి అద్భుతమైనటువంటి శక్తిని
అట్లా ఇట్లాంటి దేవాలయాలకు ప్రసాదించిరు అన్నాడు. అదే ఈరోజు ఈ దేవాలయాలు ఇంత బ్రహ్మాండంగా మనందరికీ కోరుకున్న వెంటనే కోరుకున్న విషయాలు జరిగే విధంగా ఈ దేవాలయాలు మనందరికీ ఆశీర్వదిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బీరంగూడ ప్రాంతంలో శంభులింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. మరి వాటి పునర్నిర్మాణం ఆదిల్లి నారాయణ గారు స్వర్గీయ. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంటే మరి వారి ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈ సభా వేదికగా కోరుకుంటున్నా. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ, ఆదిల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతింతై వడ్డుడింతై అనే విధంగా ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు చాలా భారీ ఎత్తున అంటే ఇక్కడ స్థలం ఇబ్బందిగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ స్టేజ్ ఏర్పాటు చేస్తే చాలందరికీ చాలా విశాలంగా కనిపిస్తూ ఉంది, భక్తులకు చాలా సౌకర్యవంతంగా కనిపిస్తూ ఉంది. ఈ గుడిని ఏ విధంగా అభివృద్ధి చెందే ఆలోచన ఉందో రవీంద్రన్న గారు ఇప్పుడు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రవీంద్రన్న గారు ఏదైతే విషయం చెప్పిండో అంతగా ఈ గుడి డెవలప్ చెందితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలంతా చాలా అదృష్టవంతులు. ఇక్కడికి వచ్చేసి మరి అక్కడ భ్రమరమ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట, అదేవిధంగా ఇక్కడ కూడా ఏమాత్రం తక్కువ లేరు జనాలు. చాలా క్రమశిక్షణగా సిస్టమేటిక్గా లోపలికి వెళ్ళి భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు లేవు అంటే శ్రద్ధ వచ్చే భక్తుల మీద ఎవరు ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనేది ఒక శ్రద్ధ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామ కౌన్సిలర్గా ఈ గ్రామ వాసిగా ఈ గుడి డెవలప్మెంట్లో ఎట్లాంటి విషయానికైనా సరే రవీంద్రన్న గారికి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఉంటా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా మనం వారి సహకారంతో మా గ్రామస్తుల సహకారంతో మీ అందరి సహకారంతో ఆ విధంగా స్థలం మనం అయ్యే వరకు కూడా మరి పోరాటం కోసం సాగిస్తామని ఇది ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మన ఓబీసీ మోర్చా బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, బసవరాజ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కొంతమంది పద్మశాల సంఘం నాయకులు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరైనా వస్తే వేదిక వద్దకు రావాల్సిందిగా కూర్చున్నాం. వారికి సన్మానం చేయాల్సిందిగా కూర్చున్నాం. అందరు చప్పట్లు కొట్టాలి. అనిల్ గారికి, బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ గారికి సన్మానం. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, అమీన్పూర్ కోశాధికారి, వారికి కూడా సన్మానం.